Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏం సార్ ప్రధానమంత్రిని అభినందించడానికి కారణం ఏంటి అంటే ఈ విపక్షాలన్నీ ప్రధానమంత్రి ఇచ్చిన స్పీచ్ పట్ల కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న టైంలో మీరు ఎందుకు అభినందించారు? అవును, నేను ఇప్పుడు సభ అయిన వెంటనే ప్రధానమంత్రి గారిని ప్రత్యేకంగా అభినందించాను. ఎందుకంటే ఆయన చెప్పిన విధానం కానీ ఆ విజన్ కానీ చాలా అందరినీ కూడా దేశంలో ప్రజలందరినీ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. ఎందుకు ఈ 370 దాని పూర్వాపరాలు, గతంలో జవహర్లాల్ నెహ్రూ గారు ఏం మాట్లాడారు, ఆయన అస్సాం దీదన్ చీఫ్ మినిస్టర్కి రాసిన దాంట్లో ఏముంది, ఇవన్నీ కూడా ఆయన చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది సభలో. అదే కాదు, ఫైనల్గా ఆయన కన్క్లూడింగ్ రిమార్క్స్లో వ్యవసాయానికి ఆయన చేయాలనుకున్నది ఏంటి, ఆక్వాకల్చర్కి ముఖ్యంగా, ఎందుకంటే నా ఏరియా ప్రిడామినెంట్గా 50% ఆఫ్ ది కంట్రీస్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ నా ఏరియా నుంచే, నా జిల్లా నుంచే జరుగుతుంది, దాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అన్నదాని గురించి చెప్పారు. అదొకటి చాలా నచ్చింది. అగ్రికల్చర్ అన్నది బేసిక్గా అది స్టేట్ సెక్టర్, హెల్త్ కూడా స్టేట్ సబ్జెక్ట్. ఈ రెండు స్టేట్ సబ్జెక్ట్స్ అయినప్పటికీ కూడా యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ దాన్ని అంత ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అనే దాని గురించి చెప్పారు. ఒకే ఒకటి మా అందరికీ మానసిక వ్యధ ఏంటంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ని ఇందులో మెన్షన్ చేయకపోవటం. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఆ పేరుతో కాకపోయినా మొత్తం బెనిఫిట్స్ అన్నీ మాకు ఎక్సైజ్ డ్యూటీ బెనిఫిట్స్ నూతన కంపెనీలకు రాయితీలు ఎలా ఇవ్వాలి అని. ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్లో మేము అడిగేది ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ కూడా ఉంది. ఇప్పుడు ఈ బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ కొత్త కంపెనీలకి, న్యూ స్టార్టప్ కంపెనీస్కి 15%, 100 కోట్ల లోపల టర్న్ ఓవర్ ఉంటే పూర్తిగా ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మ్యాక్రో లెవెల్లో, కంట్రీ లెవెల్లో అడ్రస్ చేశారు. స్పెసిఫిక్గా మాకేంటి అన్నది డెఫినెట్గా ఆ చింత మాకుంది. దాన్ని మేము కంటిన్యూస్గా ప్రధానమంత్రి గారి దగ్గర, ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కానీ, మొన్న కూడా మా ముఖ్యమంత్రి గారు ఒక ఉత్తరం రాయడం జరిగింది ప్రధానమంత్రి గారికి. దాని మీద మా ఎంపీలందరం కూడా ప్రధానమంత్రి గారిని కలిసి మా రాష్ట్రానికి, దేశానికి న్యాయం చేశారు. కానీ మా రాష్ట్రం నూతనంగా ఏర్పడిన రాష్ట్రం, పార్లమెంట్లో మాకు కొన్ని ప్రామిసెస్ చేశారు, అది ఫుల్ఫిల్ చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. దేశం గురించి మీరు ఎంత బాగా పట్టించుకుంటున్నారో, దేశంలో మేము భాగమైనప్పటికీ మమ్మల్ని కొంచెం సెపరేట్గా ఒక మంచి చూపుతో చూడాలి అనేది మేము డెఫినెట్గా ప్రధానమంత్రి గారికి, మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కమ్యూనికేట్ చేస్తాం. ఏ రకంగా చూసినా బడ్జెట్లో మన రాష్ట్రానికి స్పెషల్గా చూడలేదు అనేది డెఫినెట్గా ఇట్ ఈస్ వెరీ మచ్ దేర్. దాన్ని మేము ఎలాగైనా సరే సరిచేసుకునే ప్రయత్నం. పోలవరం నిధులు ఇంకా 1,850 కోట్లు రావాల్సింది ఉంది. ఆ 1,850 కోట్లు కూడా 1 or 2 డేస్లో ప్రాసెస్ అయిపోయిందని అన్నారు. దాంతోపాటు ఈ రీహాబిలిటేషన్ కావాల్సిన నిధులన్నీ కూడా ప్రయారిటీలో ఇచ్చి ఒక పోలవరాన్ని మేము కంప్లీట్ చేసుకోగలిగితే సుమారు 7 లక్షల కొత్త యాకరేజ్, 23 లక్షల స్టెబిలైజేషన్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ యాకరేజ్ జరుగుతుంది. కాబట్టి ఆ పోలవరం, మాకు రావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్, దానికి సంబంధిత నిధులు, ఇంకా ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. ఇక్కడ ప్రధానమంత్రి పిఎంఏజే ఉంది, ఆరోగ్య యోజన, దానికన్నా కూడా మిన్నగా మా రాష్ట్రంలో చేస్తున్నాం. సో మా రాష్ట్రంలో మేము చేస్తున్న ఆరోగ్యశ్రీ ఏదైతే మీ ఇనిషియేటివ్ తీసుకున్నారో చాలా చక్కగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దాన్ని ఎలాగా మీరు మాకు మా ఎఫర్ట్స్కి సప్లిమెంట్ చేస్తారు అన్నదాని మీద వీ హ్యావ్ ఏ క్లియర్ కట్ రోడ్ మ్యాప్ హౌ టు అప్రోచ్ ద గవర్నమెంట్ అండ్ ఎలాగా మన రాష్ట్రాభివృద్ధికి నిధులు సాధించాలి అన్నదాని మీద మాకు రోడ్ మ్యాప్ ఉంది. డెఫినెట్గా మ్యాక్రో లెవెల్లో ఈ బడ్జెట్ ఉంది, రాష్ట్రం గురించి స్పెషల్గా మెన్షన్ చేయలేదు. కాబట్టి మన రాష్ట్రానికి కావాల్సినవన్నీ ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి మన కోరికలన్నీ కూడా సాధించుకోగలమన్న నమ్మకం ఉంది. ఎందుకంటే మనకు కావాల్సినవన్నీ ఓవరాల్ యాంబిట్లో ఎంబెడ్ అయి ఉంది. అందులోంచి మనకు కావాల్సింది ఎలా ఏరుకోవాలి, ఎలా తెచ్చుకోవాలి అనేది మా ఎఫిషియన్సీ మీద ఆధారపడి ఉంది. తప్పకుండా
మన రాష్ట్రానికి రావాల్సినవన్నీ అందులో మెన్షన్ చేయనప్పటికీ కూడా ఓవరాల్ ఆంబిట్లో ఉంది కాబట్టి మేము సాధించుకోగలమన్న పరిపూర్ణ విశ్వాసం మాకుంది. ఇరవై అడగాలంటే అడగాలి.